మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా కొన్ని రోజులు యేసుక్రీస్తు ఎవరు, హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అనే బృహత్తరమైన ఒక ఉన్నతమైన సందేశాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాను. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో కొర్నేలి ఇంట్లో ఒక చిన్న ప్రార్థన జరిగినప్పుడు పేతురు గారు చెప్తున్న మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, జీసస్ క్రైస్ట్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పేతురు యూదుడు, కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు మేము గొప్పవాళ్ళం, మేము అన్యుల దగ్గరికి రాము అనుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అవేం ఫీలింగ్స్ ఉండకూడదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్స్, నేను గొప్ప తక్కువ అన్న ఫీలింగ్స్ ఉండకూడదు. అందరూ ఒకటే. యేసుక్రీస్తు కూడా అందరిని ఒకేలా చూస్తున్నాడు, అందరికీ ప్రభు. ఎందుకు ఆయన ప్రభు అయ్యాడంటే, ప్రపంచంలో కొంతమంది కొందరిని తమ బిడ్డలుగా చూస్తాడు. పాపులు ఎవరైనా నన్ను ముట్టుకుంటే మేము అపవిత్రం అయిపోతాము అని ఎవరిని పాపులు ముట్టుకొనేరు. కానీ యేసు ప్రభు తన ముట్టుకున్న వారిని పరిశుద్ధులుగా మార్చాడు. అది యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత. ఆకాశానికి ఆయన ప్రభు, భూమికి ప్రభు, వాయుమండలానికి ప్రభు, పర్వతాలకు ఆయన ప్రభు, జాతులకు ప్రభు, ప్రభు అందరికీ ప్రభు, ఆయన అందరికీ అధికారి. రెండు, రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారికి ఏం చేస్తాడంట, కృప చూపాడు. ఆయన అందరికీ ప్రభు. దేశ భేదం లేదు, భాషా భేదం లేదు, కుల భేదం లేదు, ఆయన అందరికీ ప్రభు అండి. ఆయన అందరికీ ప్రభు అన్నాడు. భేదాభిప్రాయాలను తొలగించి ప్రతి ఒక్కరిని ఆయన పరిపాలిస్తున్నాడు. భేదాభిప్రాయాలు లేకుండా యేసుక్రీస్తు నమ్మిన వారందరూ ఆయన అధికారానికి ఒప్పుకున్నారు. లెక్క ప్రకారం అయితే ప్రతి మనిషి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన అధికారం కింద నడవాలి, ఆయన అధికారానికి విధేయులు అవ్వాలి. 7 ఖండాల్లో ఉన్న ప్రజలు, తెల్లవాళ్ళేంటి, నల్లవాళ్ళేంటి, పొడుగువారేంటి, పుట్టివాళ్ళేంటి, మగవారేంటి, ఆడవాళ్ళేంటి, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభువే అని తెలుసుకోవాలి. ఆలోచించండి, అద్భుతమైన దేవుడు. రెండవది, అపొస్తల కార్యం 17వ అధ్యాయం 25వ వచనంలో పౌలు గారు ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళి తెలియబడని దేవుడు అనే ఒక బలిపీఠాన్ని చూసి అంటున్నాడు, అందరికీ జీవమును ఊపిరిని అనుగ్రహించు దేవుడు యేసుప్రభు అని చెప్పాడు. అందరికీ జీవాన్ని ఊపిరి అంటే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాస, పీల్చే గాలి పిలవాలి, వదిలే గాలి వదలాలి. ఆయన జీవాత్మగా మారాడు. మనం పీల్చేటప్పుడు ఏ అని, కిందకు గాలి వదిలేటప్పుడు సు అని, యేసు అనే మాట కూడా వస్తున్నట్లు మనం గమనించవచ్చు. అంటే అందరికీ జీవాన్ని, అందరికీ ఊపిరిని ఇచ్చాడు. నువ్వు బ్రతకాలంటే నీ నోటితో యేసుక్రీస్తు అనడానికి ఇష్టం లేకపోయినా 24 గంటలు నీ ముక్కులో నుంచి, నీ నోరులోంచి ఆ శబ్దం వస్తూనే ఉంటుంది. కనుక యేసుక్రీస్తు అందరికీ జీవాన్ని ఇచ్చేవాడు. రెండవది, మూడవది, కీర్తన గ్రంథం 145:9 ఆయన అందరికీ ఉపకారి. మేలు చేసేవారికే ఉపకారం చేస్తాం కదా. కులాన్ని బట్టి ఉపకారం చేస్తారు, బంధువులకు ఉపకారం చేస్తారు, డబ్బున్న వాళ్ళకు ఉపకారం చేస్తారు. కానీ యేసుక్రీస్తు అందరికీ ఉపకారం. అందుకే ఆయన దేవుడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, మగవాళ్ళకి నోరిచ్చి ఉపకారం చేశాడు. ఆయన బతుకున్నప్పుడు 38 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్న దగ్గరికి వెళ్ళి, సీనియర్ ఆయన రోగంలో 38 సంవత్సరాలు, ఆయనకి స్వస్థత పరిచి ఆయనకు ఉపకారం చేశాడు. అది ఉపకారం అంటే. నాలుగవది, లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పుట్టుక ద్వారా అందరికీ సంతోషం. కొందరు పుట్టుక ద్వారా ఇంట్లోనే సంతోషం వాళ్ళ తల్లిదండ్రులకే, కానీ యేసుక్రీస్తు వలన అందరికీ సంతోషం. అంటే సంతోషం కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రా. దేవునికి భేదం లేదు, అందరికీ సంతోషం ఇచ్చే దేవుడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 5:2-9 అందరి కొరకు మరణించిన దేవుడు యేసు ప్రభు. ఒకరి కొరకు ఖచ్చితంగా మరొకరు మరణించే లోకం కాదు ఇది. యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ కోసం చచ్చిపోలేదండి, బ్రిటిష్ వాళ్ళ కోసం చనిపోలేదు, అందరి కోసం చనిపోయాడు. ఎందుకంటే ప్రజలందరూ పాపులే, పాపులందరి కొరకు ఇసే ప్రాణం పెట్టాడు. ఆయన అందరి కొరకు చనిపోయినవాడు కాబట్టి ఆయన దేవుడు, హూ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆరవది, యోహాను సువార్త 12:32 ఆయన అందరినీ తండ్రి యొద్దకు ఆకర్షించేవాడు. అందరిని ఆకర్షిస్తాడు, యూనివర్సల్. కొందరు డబ్బున్న వాళ్ళని ఆకర్షిస్తారు, కొందరు డబ్బు చూపించే వాళ్ళని ఆకర్షిస్తారు. కానీ ఆకర్షించిన తర్వాత డబ్బు తీసుకొని వాళ్ళు నష్టపరుస్తారు. కానీ యేసుక్రీస్తు అందరినీ, ఆయన మాటలో శక్తి, ప్రభావం, ఆకర్షణ, మహిమ, ప్రేమ ఉంది. లాలన మాటలు చెప్పి ఆకర్షించేవాళ్ళు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ఆకర్షణంత తాగుబోతులు తమ జీవితాన్ని మార్చుకున్నారు.
గోండాలు ఆకర్షించబడి తమ జీవితాన్ని మార్చుకున్నారు. రౌడీలు, నక్సలైట్లు ఎంతోమంది ఆకర్షించబడి మార్పు చెందుతున్నారు, మార్పు చెందారు. అదే యేసుక్రీస్తు యొక్క శక్తి. కనుక నామకార్థ క్రైస్తవులు ఏంటి, వేషధారులు ఏంటి, ఇప్పటికైనా మారాలి, మారాలి. అందరినీ ఆయన ఆకర్షిస్తాడు. ఏడవది ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:9-11 వరకు, అందరికంటే పైన ఉన్నవాడు, హెచ్చించబడినాము, దెయ్యాలను వెళ్ళగొట్టిన నామం యేసుక్రీస్తు నామం, చనిపోయిన వారిని తిరిగి లేపిన నామం యేసుక్రీస్తు నామం. కనుక ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. కనుక ఆయన ప్రభు అయ్యాడు. యేసుక్రీస్తు ఎవరు అనే ఈ యొక్క విషయంలో, ఈ యొక్క వర్తమానంలో మొదటి పాటు విన్నాం. రేపు ఆయన ఏ విషయాల మీద అధికారం కలిగి ఉన్నాడు, ఆ విషయాలు మనం నేర్చుకుందాం. ఇవి అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతిరోజు ఈ వాక్యం వస్తుంది. కనుక ఈ విషయాన్ని గమనించి దేవుని మహిమపరచండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, నీవెవరువో అనే విషయాన్ని తెలియజేయటానికి మేము ప్రభా సిద్ధపడి ఉండగా అందరికీ నిన్ను ప్రత్యక్షపరుచుకుని నీ సత్యాన్ని తెలియచేయమని, ఈ కుటుంబాలను దీవించి వీరి అవసరతలు తెరచమని, ఈరోజంతా వీరికి నీ కాపుదలు తెచ్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాం తండ్రి, ఆమెన్. ప్రీతోని పిల్లలు, ఈ వాక్యాన్ని అందరికి షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈరోజు విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర, G9 హోటల్ దగ్గర ఉదయం సాయంత్రం 7:00-9:00 వరకు అద్భుతమైన వాక్యాభిషేక కూడుకుంది. వీళ్ళున్న వాళ్ళు రండి, లేకపోతే మీ బంధువులు ఎవరు ఉంటే వాళ్ళని పంపించండి. స్టేటస్లో అడ్రస్ పెడుతున్నాను, చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.